వీడియో పెట్టిన ఇయర్లీ 4 వీక్స్ అయిందన్నమాట. 4 వీక్స్ నుంచి మన ఛానల్ అసలు ఎటువంటి వీడియో అయితే రాలేదు. చాలా మంది ఈ గ్యాప్ లో కామెంట్ చేశారు బ్రో వీడియో వీడియో అని. కొంచెం మందికి నిజంగా పిచ్ వచ్చేసింది అనుకున్నాను, అన్నిసార్లు కామెంట్ చేశారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ అందరికి సారీ, ఎందుకంటే రీజన్ మీకు తెలుసు ఎందుకు వీడియోస్ పెట్టలేదన్నది. అది ఇద్దరండి మళ్ళీ నా నోటంటే చెప్పాలనిపిస్తలేదు నాకైతేని. అండ్ ఇప్పటి నుంచి నిజంగా సమ్మర్ సీజన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. కొన్ని చాలా పెద్ద బడ్జెట్ వీడియోస్ అయితే ప్లాన్ చేశాను. కరెక్ట్గా ఒక 2 to 3 వీడియోస్ అయితే కొంచెం ల్యాగ్ కింద అనిపిస్తాయి, అంటే చిన్న చిన్న వీడియోస్ వస్తాయి. తర్వాత నుంచి మీకు ఒక కొత్త అప్డేట్ రాబోతుంది. అండ్ ఈ వీడియోలో ఇంకొక అప్డేట్ ఏంటంటే, మనం కొత్తగా సెకండ్ ఛానల్ అన్నది స్టార్ట్ చేసామన్నమాట. ఛానల్ పేరు వచ్చి లైఫ్ బిహైండ్ ది ఎక్స్పెరిమెంట్స్. ఈ ఛానల్లో ఏం రాబోతుందంటే వ్లాగ్స్ అండ్ సెకండరీ ఎక్స్పెరిమెంట్స్ అయితే ఇందులో పోస్ట్ చేస్తాను. పాస్ట్లో చూసుకున్నట్టయితే మనం కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అయితే చేసామన్నమాట. లేజర్తో కానీ మైక్రోస్కోప్తో కానీ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసాం, ఫన్నీ ఎక్స్పెరిమెంట్స్. ఆ టైప్ కంటెంట్ అయితే సెకండ్ ఛానల్లో రాబోతుంది. హోప్ మీరు ఫస్ట్ ఛానల్కి ఎంత బాగా సపోర్ట్ చేశారో సెకండ్ ఛానల్ కూడా అంతే బాగా సపోర్ట్ చేయండి. ఈ రోజులో కనుక సెకండ్ ఛానల్కి 1K సబ్స్క్రైబర్స్ అయిపోతే మీకు అందులో ఒక అనౌన్స్మెంట్ అయితే రాబోతుంది. నిజంగా గోడ దూకెత్తారు, అంత పెద్ద వీడియో అనమాట ఇది. నియర్లీ ఒక వీడియోకి 20K ప్లస్ ఖర్చు పెట్టబోతున్నాం. ఇప్పుడు వచ్చి తెలుగులో అలాంటి వీడియోస్ అయితే లేవు. ఈ సమ్మర్ సీజన్లో అలాంటి వీడియోస్ అయితే పెట్టబోతున్నాం. అందరూ వెళ్ళి ఆ ఛానల్కి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను. వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం మాత్రం ముఖ్యం బిగులు, ఎందుకంటే నోటిఫికేషన్ రావాలి కదా. అండ్ అందులో ప్రతి వీడియోకి సంబంధించిన వ్లాగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వీడియో ఉంది, ఈ వీడియో ఎలా షూట్ చేస్తున్నాను అయితే సపరేట్ ఇంకో కెమెరాలో రికార్డ్ చేస్తున్నాం అనమాట. ఆ ఫుటేజ్ అన్నది సెకండ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అంటే ఒక వీడియోకి మేము బ్యాక్గ్రౌండ్లో ఎంత కష్టపడుతున్నాను అన్నది మీకు వస్తుంది అనమాట. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అండ్ అందులో ఆల్రెడీ ఈ వీడియోకి సంబంధించిన వ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. మెయిన్ టాపిక్లోకి వస్తే ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో. లాస్ట్ ఒక 20-30 వీడియోస్ నుంచి మీరు నా బ్యాక్గ్రౌండ్లో ఆ లైట్ చూడొచ్చు, ట్యూబ్లైట్. ప్రతి వీడియోలో చాలా మంది బ్రో ఆ లైట్ ఎలా తయారు చేస్తావు అని అడుగుతున్నారనమాట. సో గైస్, లైట్ అయితే ఇది అనమాట. ఇది ఒక ఓల్డ్ ట్యూబ్లైట్లో నేను ఎల్ఈడి స్ట్రిప్ అయితే ఫిట్ చేశాను. దీనికి కావాల్సిన కాంపోనెంట్స్ వచ్చి చాలా బేసిక్ కాంపోనెంట్స్. అండ్ బడ్జెట్ వచ్చి 500 తయారైపోతుంది. ఇందులో ఒక ESP32 బోర్డు అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇది ఒక స్ట్రిప్, RGB స్ట్రిప్. అది నార్మల్ అయితే కాదు, అడ్రస్బుల్ స్ట్రిప్ అంటారు. దాన్ని ఆర్డినోతోనే కంట్రోల్ చేయగలం. అలాంటి స్ట్రిప్ మీకు ఆల్రెడీ కొన్ని మేకర్ బజార్ అన్బాక్సింగ్ వీడియోస్లో కూడా చూపెట్టాను. ఒక మీటర్ వచ్చి 350-400 ఎంతో పడుతుంది. కాస్ట్లీ బట్ నిజంగా వర్త్ ప్రొడక్ట్ అని. బై ది వే, నాకు ఈ లైట్లో ది బెస్ట్ నచ్చింది ఏంటంటే దీని కలర్స్ మనం మొబైల్ నుంచి అయితే కంట్రోల్ చేయొచ్చు అనమాట. సింపుల్గా మనం రెడ్ కలర్ అప్లై చేసాం అనుకోండి, రెడ్ కలర్ గ్లో అవుతుంది. బ్లూ అయితే బ్లూ కలర్ అప్లై అవుతుంది అనమాట. దాంతోపాటు కొన్ని ప్రీసెట్స్ కూడా ఉంటాయి, మీన్స్ లైట్ అన్నది ఎఫెక్ట్స్ కూడా వస్తాయి అనమాట. చూడొచ్చు మీకు ఎఫెక్ట్స్ కనపడుతున్నాయి అనుకుంటున్నాను. ఇప్పుడు తయారు చేసే లైట్ కూడా సేమ్ ఇలాగే తయారు చేద్దాం. అండ్ దీనికి కోడింగ్ చేయాలంటే మినిమం రిక్వైర్మెంట్స్తో పీస్ అయితే కావాలి. అవన్నీ మీకు చూపెడతాను ఎలా చేయాలి స్టెప్ బై స్టెప్. మొత్తం లింక్స్, సర్క్యూట్ డయాగ్రామ్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయాలంటే కంపల్సరీ లైక్ చేయండి. ఈ వీడియోకి ఒక 5K లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. బికాస్ మనం 4 వీక్స్ తర్వాత వీడియో పెడుతున్నాం, కొంచెం ఎక్కువ బూస్ట్ అవ్వాలంటే లైక్స్ ఇంపార్టెంట్ గురు. కంపల్సరీ లైక్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. గైస్, ఇది వచ్చి ESP8266 మోడ్యూల్ అనమాట. అండ్ ఇది అడ్రస్బుల్ ఎల్ఈడి స్ట్రిప్. వీటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీనికి 3 టెర్మినల్ ఉంటాయి, పాజిటివ్ నెగిటివ్ సిగ్నల్ అనమాట. అండ్ ఇది వచ్చి ట్యూబ్లైట్ ఫ్రేమ్ అనుకోకండి, ఇది ఒక అల్యూమినియం ట్యూబ్ ఫ్రేమ్ అనమాట. ఇది POP సీలింగ్స్లో గట్రా వాడతారు దీన్ని. ఈజీగా దొరుకుద్ది మీకు ఎలక్ట్రికల్ షాప్స్లోని, బట్ కొంచెం కాస్ట్లీ ఉంటుంది అనమాట. మీటర్ అరౌండ్ 250 రూపీస్ ఉంటుంది. నేను కొంచెం ప్రొఫెషనల్గా చేద్దాం కదా అని కొన్నాను. లేదంటే మీరు ఓల్డ్ ట్యూబ్లైట్లు అయినా ఫిట్ చేయొచ్చు. ఆల్రెడీ నేను ప్రీవియస్గా చేసిన ట్యూబ్ అనమాట ఇది, అలా అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఫస్ట్ అయితే ESP కి అయితే కోడ్ అప్లోడ్ చేద్దాం రండి. డిస్క్రిప్షన్లో 2 లింక్లు ఉంటాయి. ఫస్ట్ లింక్ మీరు ప్రెస్ చేస్తే మీరు ఈ వెబ్సైట్కి వస్తారు. ఇందులో మీరు WLED అన్న ESP8266 అన్న బిన్ ఫోల్డర్ని అయితే డౌన్లోడ్ చేయాలి. ఇది ఒక కోడ్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. దీన్ని మీరు జస్ట్ అక్కడ దాని మీద ప్రెస్ చేస్తే మీరు డౌన్లోడ్ అయిపోద్ది. బై ది వే, ఇది PCలో మాత్రమే అవుతుంది. అండ్ సెకండ్ లింక్ మీద ప్రెస్ చేస్తే మీరు ఈ పేజ్కి వస్తారనమాట. ఇందులో ESP ఫ్లాషర్ విండోస్ 64EXE అన్న ఫ్లాష్ని అయితే డౌన్లోడ్ చేయాలన్నమాట. ఇది ఒక సాఫ్ట్వేరు. ఇందాక డౌన్లోడ్ చేసిన కోడ్ని అప్లోడ్ చేయాలంటే ఈ సాఫ్ట్వేర్తో అవుతుంది. ఫస్ట్ అయితే ఫ్లాషర్ని అయితే ఓపెన్ చేయండి. జస్ట్ అప్లికేషన్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఆడియో మన బోర్డుని అయితే మనం PCకి అయితే కనెక్ట్ చేయాలి. ఒరిజినల్ డేటా కేబుల్తో అయితే కనెక్ట్ చేయండి. వీడియోలో చూపెడుతున్నట్టు కనెక్ట్ చేసాక ఇక్కడ పోర్ట్ చూపెడుతుంది, COM4 సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఫిల్మ్ వేర్ అని ఉంది కదా, ఇక్కడ బ్రౌజ్ చేసి ఇందాక మీరు ఫస్ట్ డౌన్లోడ్ చేసిన కోడ్ అయితే ఇంపోర్ట్ చేయాలన్నమాట. ఇక్కడ బిన్ ఫోల్డర్ అని కనపడుతుంది చూడండి. సేమ్ నేనైతే ఇందాక డౌన్లోడ్ చేసిన దాన్ని అయితే పెట్టేసి నెక్స్ట్ కొట్టేయండి. మీరు వీడియోలో చూడొచ్చు ఇక్కడ ఇక్కడ ఫ్లాష్ ESP అని కనపడుతుంది కదా, దాన్ని ప్రెస్ చేసామంటే ESP అన్నది కోడ్ అప్లోడ్ అవుతుంది. మీకు కొంచెం టైం పడుద్ది, వెయిట్ చేయండి. మీరు వీడియోలో చూపెడుతున్నట్టు చేస్తే సరిపోద్ది అనమాట.
యా ఇక్కడ చూడొచ్చు మనకి ఈఎస్పి మీద అయితే లైట్స్ కూడా గ్లో అవుతాయి, ఇక్కడ బ్లింక్ అవుతుంది. ఎప్పుడైతే ఫైనల్లీ గ్లో అవుతుందో అప్పుడు కంప్లీట్ అయిపోయినట్టు. అండ్ ఇప్పుడు ఈఎస్పికి పవర్ ఆన్ చేసి జస్ట్ మీరు వైఫై ఆన్ చేయండి మీ మొబైల్లో. అండ్ ఇక్కడ WLED ఏపి అని కనపడుతుంది, మీరు వస్తుంది కంగారు పడకండి. ఇక్కడ WLED ఏపి అని వచ్చింది చూడొచ్చు, దాన్ని ప్రెస్ చేసి మీరు ఈ పాస్వర్డ్తో కనెక్ట్ అయిపోండి. దానికి మీరు ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతాడు, ఎటువంటి ఏమి నొక్కొద్దు, దీనికి అవుతుంది అనమాట. ఇప్పుడు మీ వైఫై పాస్వర్డ్ అండ్ పేరు ఎంటర్ చేయాలి. వైఫై లేకపోతే మొబైల్ హాట్స్పాట్ ఆన్ చేసి దాని పేరు హాట్స్పాట్ పాస్వర్డ్ ఇస్తే మీకు డిటెక్ట్ చేస్తుంది అనమాట. నేనైతే వైఫై ఉంది కాబట్టి వైఫై ఇచ్చాను. అండ్ సింపుల్లీ మీరు ఈ పేజ్కి అయితే వచ్చేస్తారు. ఇక్కడ నుంచి మీ కలర్స్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కాన్ఫిగర్ అని ఉంది చూడండి పైన గేర్ ఐకాన్, దాని మీద ప్రెస్ చేసి ఇక్కడ LED ప్రిఫరెన్సెస్ అని ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ ఎన్ని LEDs ఉన్నాయని మనం సెట్టింగ్స్ చేయాలి. ఇక్కడ లెంత్ అని ఉంది కదా, ఇక్కడ 30 ఉంది. మీరు ఒక స్ట్రిప్కి ఎన్ని LEDs వాడుతున్నారో అన్ని LEDs పెట్టాలన్నమాట. అరౌండ్ 8 LEDs ఉంటాయి నాకు మొత్తం. అండ్ మొత్తం పెట్టేసి ఇక్కడ నేను సేవ్ కూడేస్తాను లాస్ట్లో. ఇక్కడతో మన యాప్ అండ్ మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు మీకు కనెక్షన్స్ చూపెడతాను. ఈ ESP బోర్డ్కి అయితే కోడ్ అప్లోడ్ చేస్తాం. ఇప్పుడు మన ఛానల్లో అయితే నేను స్ట్రిప్స్ అయితే అంటిస్తున్నాను, డబుల్ లేయర్ అంటిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే సింగిల్ లేయర్ అయితే నాకు ఎక్కువ బ్రైట్నెస్ రావట్లేదు అనమాట, అందుకే డబుల్ లేయర్ అయితే అంటిస్తాను. ఫస్ట్ అయితే ఒక లేయర్ని మనం దాని కిందే గ్లూ ఇస్తాడనమాట, డ్యూయల్ సైడ్ టేపు. ఆ గ్లూతో మనం స్టిక్ చేసుకోవడమే, చాలా ఈజీగా ఉంటుంది. అండ్ హీట్ కూడా బాగా డిసిపేట్ అవుతుంది ఈ అల్యూమినియం ఫ్రేమ్ వల్ల. ఫస్ట్ లేయర్ అయితే ఇచ్చేసాను. అండ్ ఇప్పుడు సెకండ్ లేయర్ కూడా స్ట్రైట్గా ఇచ్చేద్దాం. LEDs మాత్రం ప్యారలల్లో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మీన్ ఒక LED పక్క పక్కనే ఉండాలి. మీరు జిగ్జాగ్ కింద అట్టిస్తే లైటింగ్ డిఫరెంట్గా వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. వీడియోలో చూపెడినట్టే చేయండి, సరిపోతుంది. అండ్ ఇప్పుడైతే ఈ రెండు స్ట్రిప్స్ని ప్యారలల్లో కనెక్ట్ చేయాలి. అండ్ బై ది వే ఈ స్ట్రిప్ అన్నది 5 వోల్ట్ మాత్రం రన్ అవుద్ది, 12 వోల్ట్ ఇస్తే స్ట్రిప్ ఎగిరిపోద్ది. అండ్ ఇక్కడ DIN అని ఉంది కదా, అది సిగ్నల్ పిన్ అనమాట, అక్కడ నుంచి సిగ్నల్ వెళ్తుంది. అక్కడ యారో మార్క్ మాత్రం గమనించండి, యారో మార్క్ అప్ సైడ్కి ఉండాలి, అప్పుడే మీరు కనెక్ట్ చేయాలి, లేదంటే వర్క్ అవ్వదు. అండ్ ఈ రెండు స్ట్రిప్స్ని ప్యారలల్లో కనెక్ట్ చేశాను కదా. అండ్ ఈ 3 వైర్స్ వచ్చి ESP బోర్డ్కి అయితే వెళ్తాయి అనమాట, పాజిటివ్, నెగిటివ్ అండ్ సిగ్నల్ పిన్ను. అండ్ ఈ 2 వైర్స్ వచ్చి మనం పాజిటివ్ నెగిటివ్ అవుట్పుట్ ఇన్పుట్ ఇవ్వడానికి 5 వోల్ట్ అడాప్టర్ కలిపితే సరిపోతుంది. అండ్ నేనైతే సాల్డరింగ్ చేస్తాను. మీకు సర్క్యూట్ డయాగ్రామ్ కావాలంటే చూపెడతాను, చాలా బేసిక్ సర్క్యూట్ డయాగ్రామ్ చూపెడితే ఓ సింతేనా అంటారు అనమాట. అండ్ ఇప్పుడైతే ఒకసారి టెస్ట్ చేసి చూపెడతాను, ఒక 5 వోల్ట్ అడాప్టర్ కలిపేసి. ఒక ఏదైనా USB కేబుల్ కట్ట తీసుకోండి, ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ USB కేబుల్ కనెక్ట్ చేసేయండి. జస్ట్ ఏదైనా 5 వోల్ట్ 2 ఆంపియర్ అడాప్టర్, ఏదైనా మొబైల్ అడాప్టర్ ఉండదు నా దగ్గర, దీన్ని పెట్టేసి పవర్ ఇస్తే మీకు LEDs అనేవి గ్లో అవుతాయి. మీరు వీడియోలో చూడొచ్చు, బేసిక్ మెయిన్ ఫస్ట్ వచ్చి కలర్ ఇది వస్తుంది అనమాట. అండ్ ఇది సర్క్యూట్ డయాగ్రాము. అండ్ ఇప్పుడు దీన్ని ఒకసారి మీకు మొబైల్తో కంట్రోల్ చేసి చూపెడతాను, చూడొచ్చు ఆల్రెడీ కంట్రోల్ అవుతుంది అక్కడ. అండ్ ఇచ్చిన పైన డిఫ్యూజర్ ఉంది కదా, ఇది కంపల్సరీ కావాలి, లేదంటే కలర్స్ ఏదోలా ఉంటుంది. దీన్ని సేమ్ దాని పొజిషన్లో పెట్టి ఫిట్ చేసేయండి ప్రాపర్గాని. అండ్ ఇప్పుడు చూడొచ్చు కలర్ కూడా కంట్రోల్ అవుతుంది ఈజీగా. అండ్ ఇప్పుడు దీనికి ఒక ఎన్క్లోజర్ తయారు చేసి వీడియోలో కనపడతాను. గైస్ కంప్లీట్ అయిందనమాట చూడండి, ఇక్కడ క్లోజ్ చేస్తా అని చెప్పాను కదా, మొత్తం మన పార్ట్స్ అన్నట్లు ఇందులో పెట్టేసి క్లోజ్ చేస్తాను అనమాట సింపుల్గాని. అండ్ ఇది మొత్తం ట్యూబ్ అండ్ బ్యాక్ సైడ్ ఒక హుక్ అయితే తయారు చేశాను దేనికైనా వేలేయడానికి. ఇప్పుడైతే దీనికి పవర్ ఇచ్చి కనెక్ట్ చేసి చూపెడతాను మీకు ఎలా వర్క్ అవుద్ది అన్నది. సింపుల్గా చిన్న పవర్ బ్యాంక్ అయితే తీసుకుంటున్నాను అనమాట, పవర్ బ్యాంక్ తీసుకుని జస్ట్ దాన్ని ప్లగ్ చేసండి. బై ది వే ఇది 5 వోల్ట్ మీద మాత్రమే వర్క్ అవుద్ది, ఇంకా ఎక్కువ ఇచ్చారంటే మాడిపోద్ది అనమాట. ఫస్ట్ టైం తెలియక ఒక 5 మీటర్ స్ట్రిప్ అయితే అలా మార్చేసాను. అండ్ ఇప్పుడు మొబైల్కి ఎలా కనెక్ట్ చేయాలో చూపెడతాను. లైట్కి పవర్ ఇచ్చాక జస్ట్ మొబైల్లో ఒక యాప్ ఉంటుంది అనమాట, WLED అని ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. జస్ట్ దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీరు ESP బోర్డ్కి మధ్యలో కోడింగ్ చేసినప్పుడు ఒక వైఫై పేరు అండ్ పాస్వర్డ్ ఇచ్చారు కదా, ఈ మొబైల్ కూడా ఆ నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉండాలి. కనెక్ట్ అయి ఉంటే మనకి LED డిటెక్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఆ LED మీద ప్రెస్ చేస్తే మనం కంట్రోల్ చేయడానికి ఆప్షన్స్ వచ్చేస్తాయి. అండ్ ఇప్పుడు మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ప్రెస్ చేసుకోవచ్చు. నేను గ్రీన్ పెట్టాను ఇప్పుడు. అండ్ ఇప్పుడైతే రెడ్ మీద ప్రెస్ చేశాను అండ్ బ్లూ కూడాని. బై ది వే ఇందులో మిలియన్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయన్నమాట, మీరు పక్కన స్క్రీన్లో చూడొచ్చు. అండ్ కలర్స్ ప్లస్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి ఇక్కడ మీకు. అండ్ ఇక్కడ ఎఫెక్ట్స్లో చాలా కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ ఆండ్రాయిడ్ అని ఉంది చూడండి, పెడితే కలర్స్ చూసారు ఎలా ఫ్లక్చువేట్ అవుతున్నాయో. మనకి RGB కలర్స్ వస్తాయన్నమాట, మనం యాడ్ చేసుకోవచ్చు కలర్ కావాలంటే కలర్, ఏ కలర్ కావాలంటే ఆ కలర్. మన దగ్గర చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్స్ ఇందులో ఎఫెక్ట్స్ వస్తాయి. సేమ్ ఇదే లైట్ని మనం కొనాలంటే ఫిలిప్స్లో ఉందన్నమాట, అరౌండ్ ఒక 3,500 ఎంత ఉంది, అది 2 కాస్ట్లీ అనమాట. ఇది నాకు టాప్ టు బాటమ్ జస్ట్ 500 అయిపోయింది. ఒకవేళ ఇందులో సింగిల్ స్ట్రిప్ వాడితే 500 అవుద్ది, నేను డబుల్ స్ట్రిప్ వాడాను కాబట్టి కొంచెం పెరుగుద్ది అనమాట ఎక్స్ట్రా 300. అండ్ నేను దీన్ని వీడియోస్లో వాడదాం కదా అని చెప్పి తయారు చేశాను అనమాట, మీరు మీ పర్పస్కి అయితే తయారు చేసుకోవచ్చు. అండ్ ఈ అల్యూమినియం బీడింగ్ ప్లేస్లో మీరు ఓల్డ్ ట్యూబ్లైట్ అయినా వాడచ్చు. సో గైస్ చూసారు కదా వీడియో, వీడియో అనిపించింది తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ దీనికి కావాల్సిన మెటీరియల్స్ అన్ని నేను మేకప్ బజార్ నుంచి తెప్పించాను, సేమ్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. దీనికి కావాల్సిన కోడ్ అండ్ సర్క్యూట్ డయాగ్రామ్ అన్ని కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీకు చెప్పాను ఆల్రెడీ ఎలా వాడాలన్నది. అండ్ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయాలంటే ఒక 5K లైక్స్ అయితే టార్గెట్ ఇస్తాను కంపల్సరీ కొట్టేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం, అందరికీ బై బై.